రాష్ట్రంలో అహ్మద్ నగర్ జిల్లా పురాతన కాలము నుండి పరమ పావన సాధు సజ్జనులకు నివాస స్థానమై ప్రఖ్యాతి చెందినది. ఇట్టి పరమ పవిత్ర స్థానం అనేక సాధువులు మరియు యోగుల జన్మస్థలముగా ప్రసిద్ధి గాంచినది. శ్రీ షిరిడి సాయిబాబా కోరి ఎన్నుకున్న సిద్ధభూమి షిరిడి, ఉపాసనీ బాబా యొక్క కర్మభూమి సాకూరి, అలాగే శ్రీ శనిదేవుని సుప్రసిద్ధ తీర్థక్షేత్రం సింగణాపూర్ ఇదే అహ్మద్ నగర్ జిల్లాలో కలవు. శ్రీ శనిదేవుడు జాగృతి మరియు ప్రజ్వల స్వరూపుడైన దేవతామూర్తి. ఈ దేవతామూర్తిపై శ్రద్ధాభక్తులు గల వారెందరో భక్తులు విశ్వమంతటా నిండి ఉన్నారు. షిరిడి యాత్రకై బయలుదేరిన భక్తులెందరో షిరిడి శ్రీ సాయిబాబాను దర్శించి తదుపరి ఈ శని సింగణాపూర్ తీర్థయాత్రను కూడా చేస్తారు. ఇక్కడి శ్రీ శనిదేవుని దర్శించి పూజాది సేవలు తమ తమ తను మన ధనుములు అర్పించి అర్చన చేసి తమ నోములు పండించమని ప్రార్థిస్తారు. షిరిడికి దగ్గరగా గల శ్రీ శని సింగణాపూర్ దేవస్థానం చేరు భక్తులకు మహారాష్ట్ర ప్రభుత్వపు వాహనములే కాక ప్రభుత్వముచే అనుమతి పొందిన ఇతర వాహనములు కూడా అందుబాటులో కలవు. శని సింగణాపూర్ శనిదేవుని దేవస్థానము భక్తుల కోసం అన్ని సౌకర్యములు గల అతి పెద్ద శనిదేవుని తీర్థక్షేత్రముగా ప్రసిద్ధి చెందినది. శ్రీ శనీశ్వర దేవస్థానము ప్రచారంలో ఉన్న అన్ని గ్రంథములను బట్టి ఇక్కడి విగ్రహమును ఉద్భవమూర్తిగాను, ఈ క్షేత్రము అత్యంత మహిమగల పుణ్యక్షేత్రముగాను పరిగణింపబడుచున్నది. ఈ విగ్రహం 5 అడుగుల 9 అంగుళముల ఎత్తును 1.5 అడుగుల వెడల్పును కలిగి ఉన్నది. సింగణాపూర్ గ్రామమునకు తూర్పు దిక్కున కొంత దూరంలో ఒక వాగు కలదు. పానస్నాల అను పేరుగల ఈ వాగులో వరదలో ఒకసారి ఒక విగ్రహం కొట్టుకుని వచ్చినది.
వరద నీరు తగ్గిన తరువాత ఒక కొమ్మకు అడ్డుకొని నిలిచి ఉన్న ఈ విగ్రహమును ఒక పశుల కాపరి చూసెను. విగ్రహమును కొమ్మల నుండి తొలగించి చూడగా ఈ విగ్రహమునకు దెబ్బ తగిలి రక్తం వచ్చుచున్నది. ఇప్పుడు కూడా ఈ దెబ్బ విగ్రహము పైన మనకు కనిపించును. పశుల కాపరి గాభరాపడి అక్కడి నుండి పారిపోయెను. ఈ ఘటనను విని గ్రామ ప్రజలందరూ కూడా నివ్వెరపోయినారు. గ్రామవాసులు ఘటనాస్థలమును పరిశీలించారు. పిమ్మట సాక్షాత్తు శనిదేవుడే ఒక భక్తుని కలలో కనిపించి విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ చేయవలసినదిగా ఆదేశించెను. భక్తుని కలలో చెప్పినట్లుగా గ్రామ ప్రజలందరూ అక్కడ మందిరం నిర్మించవలెనని నిశ్చయించిరి. కాని విగ్రహం అక్కడ నుండి కదలలేదు. భక్తులు మంటపములు నిర్మించవలెనని ఎంత ప్రయత్నించినా చేయలేకపోయినారు. ఈ శని భగవానునికి ఏ రకమైన పైకప్పు ఆధిపత్యము ఇష్టము లేని కారణంగా ఆ ప్రయత్నము విఫలమైనది. అందుకే ఈ దేవస్థానం ఇప్పటికీ పైకప్పు లేకుండానే కలదు. పెనుగాలి, తుఫాను, మంచు, ఎండ, వరదలు, ఇంకా భూకంపంలో కూడా 24 గంటలు ఈ శనిదేవుని విగ్రహము పైకప్పు లేకుండానే ఉంటుంది. భగవంతుడు కలడు, కానీ మందిరం లేదు. ఇటువంటి ఈ శనిదేవుని విగ్రహమునకు ఉత్తరములు పెద్ద వేప చెట్టు కలదు. దీని కొమ్మలు ఎంత పెరిగినా దీని నీడ మాత్రం శనిదేవుని విగ్రహముపై పడదు. నీడ పడకుండా కొమ్మలు వాటంతటవే విరిగి పడిపోతాయి. పెద్ద వృక్షము కలదు, కాని నీడలేదు. అటువంటి మహత్తర స్థానమిది. సింగణాపూర్ గ్రామంలో ఒక్క ఇంటికి కూడా తలుపులు లేవు. ఇంతేకాకుండా ఏ ఇంటిలో కూడా అల్మారాలు, సూట్ కేసులు కూడా లేవు. దుకాణాలకు కూడా షట్టర్లు, తలుపులు ఉండవు. ఎందుకంటే విచిత్రంగా ఇక్కడ దొంగతనాలే జరగవు. ఎవరూ దొంగిలించే ప్రయత్నము కూడా చేయరు. ఇటువంటిది ఇక్కడి గ్రామవాసుల దృఢ శ్రద్ధ. ఇల్లులుంటాయి, కాని తలుపులుండవు. ఇటువంటి ఒక ప్రత్యేక స్థానమిది. మహారాష్ట్రలో శనిదేవుని అనేక స్థానములు కలవు, కాని సింగణాపూర్ వీటన్నింటికీ వేరుగా భిన్నముగా ఒక ప్రత్యేక మహిమ గల స్థానమని భక్తులందరి అభిప్రాయము. ఇక్కడ 24 గంటలు దర్శనం కలదు. ఇక్కడ శుచిర్భూతులై మడిబట్టలు కట్టుకుని శనిదేవునికి అభిషేకములు చేయు అనేక భక్తులు కనిపించదరు. శనిదేవునకు భక్తులకు మధ్యన స్నేహాభివృద్ధి పెంపొందించుటకు తైలాభిషేకము చేయబడును. కొబ్బరికాయలు, అరటిపండ్లు, అక్షతలు, పసుపు, కుంకుమ, నల్లబట్టలు, పాలు, పెరుగు వంటి సామగ్రులతో శని పూజ చేయబడుచున్నది. వైశాఖ బహుళ అమావాస్య నాడు శనీశ్వర జయంతి జరుపుబడును. రుద్రాభిషేకము జరుగును.
అలాగే ప్రత్యేక శని అమావాస్య నాడు ఇక్కడ ఉత్సవములు జరుగును. సంవత్సరం మొత్తంలో శనివారం అమావాస్య కలిసిన రోజులు 2 లేక 3 సార్లు వస్తాయి. ఆ సమయంలో ఇక్కడ అర్చనాది సేవలు జరుపుటకు లక్షలాది భక్తులు ఇక్కడకు వస్తారు. సంవత్సరాది నాడు మరికొన్ని ప్రత్యేక పర్వదినాలలో శనిదేవునికి గంగాజలముతో అభిషేకము జరుగును. కావళ్లతో గంగాజలము తెచ్చు ఆ వైభవము ప్రతి ఒక్కరూ చూసి తీరవలసినది. ఈరోజు కూడా ఇక్కడికి గుంపులు గుంపులుగా భక్తులు వస్తూనే ఉంటారు. శనీశ్వర విగ్రహానికి తూర్పుగా శ్రీ గణపతి, విఠల్, రుక్మిణి, శ్రీకృష్ణుడు, గురుదేవదత్తుడు, సంత్ శ్రేష్ఠ జ్ఞానేశ్వర్ పేరుగల తుకారాం, మహంత్ ఉదాసీ మహారాజ్ వీరందరి విగ్రహములు కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నవి. ఈరోజు సింగణాపూర్ స్థల మహిమ జగత్ ప్రసిద్ధమైనది. భక్తుల కోలాహలము పెరుగుతూనే ఉన్నది. మన అందరిపై శనిదేవుని కరుణ సదా సర్వదా సర్వత్రముగా ఉండుగాక. ఇదే ప్రార్థన. జై శనిదేవ.